హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ కోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేయగా డే వ్లాగ్ చేద్దాము నేను అనుకున్నాను. సో నార్మల్ డేస్ లో ఎప్పుడూ కూడా నేను డైలీ వ్లాగ్ అన్నది చేయలేదు కదా, ఏదైనా ఫెస్టివల్ సీజన్ కానీ అలాంటివి ఉన్నప్పుడే చేశాను. సో మార్నింగ్ 6:15 అయితే లేచాను, దిగుతూ మెట్ల మీద ఉన్న మా వెంకటేశ్వర స్వామిని ఫ్యామిలీ ఫొటోస్ ని అలా చూస్తూ కిందకి దిగితే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. డే స్టార్ట్ అయ్యేటప్పటికి కిచెన్ అయితే నీట్ గానే ఉంటుంది, ముందు బిఫోర్ డేనే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం వెలుగు అప్పుడే వస్తూ ఉందన్నమాట. సో మోనిష్ అయితే బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి ఫస్ట్ రైస్ అవన్నీ కూడా కడిగేసి రైస్ అయితే ఫస్ట్ పెట్టేస్తాను అన్నమాట. సో వాటర్, రైస్ కడిగిన వాటర్ ఏదైతే ఉందో అది నేను మొక్కలకి ఇద్దాము అని చెప్పేసి వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట వాటర్ ని. సో కుక్కర్ వచ్చేసి నేను ఘీ ది రోబో కుక్ యూజ్ చేస్తాను, డైలీ రైస్ కి ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో రైస్ ఆన్ చేసి పెట్టేస్తే ఇది 12 మినిట్స్ రైస్ కుకింగ్ కి అని చెప్పేసి చూపిస్తుంది, కానీ ప్రీ కుకింగ్ ఇంకొక 8 మినిట్స్ దాకా తీసుకుంటుంది అనమాట. సో టోటల్ ఒక 20 మినిట్స్ లో రైస్ అయితే రెడీ అయిపోతుంది అండ్ కొంచెం ప్రెషర్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి తీయాల్సి వస్తుంది. సో తర్వాత క్యాబేజ్ కర్రీ అయితే చేద్దాము అని అనుకున్నాను బాక్స్ లోకి. ముందుగా అయితే నేను శనగపప్పు కొంచెం వాష్ చేసుకుని కుక్కర్ లో నానబెట్టేసి ఉంచేసుకున్నాను, క్యాబేజీ కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను కదా. ఇంకా చింతపండు రసం వేయాలి దాంట్లోకి అండ్ ఓవెన్ లో ఒక 1 మినిట్ పెట్టేస్తే ఫాస్ట్ గా చింతపండు రసం అన్నది వచ్చేస్తుంది. ఆ రసము క్యాబేజీ ముక్కలు అలాగే శనగపప్పు మూడు కలిపేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. మా ఫ్యామిలీలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే నలుగురం కూడా అన్ని రకాల కూరలు టేస్ట్ చేస్తాము, ఇది నచ్చదు అది నచ్చదు అని కంప్లైంట్స్ ఏముండవు అనమాట. టేస్టీగా ఉండాలి, ఎక్కువ కారం లేకుండా ఉండాలి, అంతేగాని అన్ని కూరలు అందరం సమానంగా తింటాం. అందుకని పిల్లలకి సపరేట్ గా కర్రీస్ చేయడము అలాంటి సెక్షన్ ఏమి ఉండదు అనమాట. ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టమైన కూర ఇంకొకసారి చెయ్యాలి అంటే వాళ్ళకి సపరేట్ గా చేయాలి, కానీ రెగ్యులర్ కర్రీస్ అవన్నీ కూడా నార్మల్ గానే చేసేస్తాను. ఇంక ఇక్కడ వాళ్ళ స్నాక్స్ కోసం వచ్చేసి ఇంకా కర్రీ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, స్నాక్స్ కోసం ఏం స్పెషల్ ప్రిపరేషన్ ఏం చేయలేదు. సో ఫ్రెష్ గా క్యారెట్స్ ఉంటాయి కదా, అవే కట్ చేసి పెట్టేస్తున్నాను. మా వాడు ఒక రాబిట్ అనమాట, క్యారెట్ అంటే చాలా ఇష్టం. సో క్యారెట్స్ ఇచ్చేస్తే చాలు, ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేస్తాడు. సో ఎలాగో కొంచెం బ్రేక్ఫాస్ట్ అది తినేసే వెళ్తాడు కాబట్టి ఇంకా కొంచెం స్నాక్స్ కింద క్యారెట్ అలాగే ఈ పూతరేకులు అనమాట, ఫ్రెష్ పూతరేకులు ఊరి నుంచి వచ్చినాయి భీమవరం నుంచి. సో డ్రై ఫ్రూట్ బెల్లం వేసి చాలా హెల్దీ కదా, సో బనానా ఒకటి పెట్టాను. అన్ని ఇలాగా హెల్దీ అండ్ స్వీట్ కాంబినేషన్ లో ఒక స్నాక్స్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి అనమాట. అరటిపండు కూడా పెట్టారు, ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలి, స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట స్కూల్లో. సో అందుకని ఇంకా స్వీట్ అండ్ బనానా ఇవన్నీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి కదా, సో పిల్లలకి అని చెప్పేసి అది ప్యాక్ చేసి ఇచ్చానమాట. ఇంకా కర్రీకి పోప్ అయితే పెడుతున్నాను, కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసి. క్యాబేజీ కూర ఈ స్టైల్లో చేయడం చాలా రేర్ గా చూస్తాం కదా, మా ఇంట్లో ఇది వరకు చేసేవారు బాగా, ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. పనస పొట్టు కూర ఉంటుంది కదా, పనస్సు మొక్క పొట్టు కొట్టేసి దాంతో కర్రీ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ చాలా ఫేమస్ అనమాట. సో పనసపొట్టు దొరికినప్పుడల్లా ఈ స్టైల్లోనే కర్రీ చేస్తారు అనమాట. దొరకనప్పుడు క్యాబేజీతో కూడా ఇలా కర్రీ చేసుకుంటే సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. అండ్ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆవు పెట్టడము, ఆవాలు ఎండుమిర్చి ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేయాలన్నమాట. ఈ ఆవాలు పేస్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూరలో వేసుకుని బాగా కలుపుకోవాలి, లేదంటే కొంచెం చేదు వస్తుంది అనమాట. సో బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను, మోనిష్ కి ఇచ్చేసాను అండ్ వాడైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాడు అనమాట. బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేదాకా నా డ్యూటీ, ఇంకా బ్యాగ్ బరువుగా ఉంటుంది కాబట్టి బస్ దాకా తీసుకెళ్లి మోనిష్ ని బస్ ఎక్కించేదాకా ఉండి డ్రాప్ చేయడం వాళ్ళ డాడీ డ్యూటీ అనమాట. బస్ అయితే కమ్యూనిటీ లోపలికి వస్తుంది, అంత దూరం ఏమి వెళ్ళక్కర్లేదు, వితిన్ 2 మినిట్స్ ఏ బస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే కిచెన్ పరిస్థితి అయితే ఇది, ఫుల్ మెసీ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇంకా దారుణంగా ఉంటుంది. చాలా మంది అడుగుతారు కిచెన్ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా, అస్సలు మెసీనే అవ్వదా అని చెప్పేసి. ఎందుకు అవ్వదండి, చూస్తున్నారు కదా మొత్తం అంతా దుమ్ము దుమ్ము, కూరలు అటు ఇటు పడిపోయి అంతా అలా అయిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కూరలు వేడివి డైరెక్ట్ నానో మార్బుల్ మీద పెట్టేయచ్చా అని చెప్పేసి. నేనైతే కింద హీట్ ప్యాడ్లు యూజ్ చేసే పెడతాను
పెడతాను, లేదంటే బాగా వేడిగా ఉంటే స్టవ్ మీద చాలాసేపు ఉంచేస్తాను అనమాట. అది కూల్ అయ్యాక తీసి గట్టు మీద పెడతాను. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అయ్యింది. కిచెన్ లో కుకింగ్ అండ్ క్లీనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా పైకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి హాట్ వాటర్ తాగుదామని కెటిల్ లో వాటర్ ఫిల్ చేసుకుని ఇంకా కెటిల్ ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా కూడా మా హస్బెండ్ రాలేదు, బయటికి వెళ్ళి డ్రాప్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా కనబడితే కొంచెం లేట్ అవుతూ ఉంటది అనమాట మళ్ళీ ఇంటికి రావడానికి. సో ఈ లోపల కూడా నేను టైం వేస్ట్ చేయకుండా నా బాస్కెట్ లో ఏదైతే వెజల్స్ అవన్నీ కూడా వాష్ చేసినవి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పెట్టేసుకొని ఈ బాస్కెట్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు సామాన్లన్నీ కడిగి ఈ బుట్టలో వేసుకోవడమే కానీ ఈ బుట్టను ఎప్పుడైనా వాష్ చేయాలి అన్నది మర్చిపోతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఓ 10 రోజులకి ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది. సో అప్పుడు అయితే వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కానీ ఈ మ్యాట్ ఏదైతే ఉందో బాస్కెట్ కింద అదైతే 2 డేస్కి ఒకసారి ఇలా కొంచెం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి డ్రై చేసేస్తాను. ఎండ్లో పెట్టేస్తే వితిన్ 1/2 అవర్ 1 అవర్ లోనే అది డ్రై అయిపోతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారి వైప్ చేసేసుకుంటున్నాను. ఆ కార్నర్ లో ఈ పొట్టు ఉండటం వల్ల రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం కుదరదు అనమాట. సో అవి తీసినప్పుడు అదంతా కూడా గోడ అదంతా కూడా వైప్ చేసేసుకుంటాను. మార్నింగ్ అయితే ఎవ్రీ మినిట్ చాలా వాల్యుబుల్ గా కనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాల టైం ఉన్న ఈ లోపల ఈ పని కంప్లీట్ చేసేసుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాను. సో మొత్తానికి కిచెన్ క్లీనింగ్ అయితే అయ్యింది, ఇంకా రాలేదు మా హస్బెండ్. ఈ లోపల పాలు అతను కూడా వచ్చేసాడు. పాలు అయితే ఫ్రెష్ గేదె పాలు వస్తాయన్నమాట, అది చాలా బాగా అనిపిస్తుంది. ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేయను నేను. అండ్ న్యూస్ పేపర్ చూస్తే ఈ మధ్య కాలంలో నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. న్యూస్ పేపర్ లో హాఫ్ ఆఫ్ ది పేపర్ వచ్చేసి యాడ్సే ఉంటున్నాయి. మనం న్యూస్ పేపర్ కోసం మనీ ఇస్తున్నట్లేదు, వాళ్ళ యాడ్స్ చూడడం కోసం మనం మనీ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఓల్డ్ న్యూస్ పేపర్ వచ్చేసి షెల్ఫ్ లో పెట్టేసి ఏ రోజు న్యూస్ పేపర్ ఆ రోజుదే బయట ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ వచ్చారు, ఇంకా షూస్ వేసుకుని వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట. సో మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ వింటర్ లో ఆ మార్నింగ్ సన్ రైజ్ అనేది ఇంకా వెచ్చవెచ్చగా భలే అనిపిస్తాయి కదా. ఈ వింటర్స్ లో మార్నింగ్ లేవడం ఎంత కష్టమో మార్నింగ్ వాక్ కూడా అంతే కష్టం అనిపిస్తుంది నాకైతే. చాలా చల్లగా ఉంటుంది అండ్ అందులోనూ ఇది మాది ఓఆర్ఆర్ ఆనుకుని ఉంటుంది మా కమ్యూనిటీ అంతా. ఇంకా తర్వాత అంతా ఓపెన్ స్పేస్ అనమాట, సో అందుకని ఇంకా చల్లగా అనిపిస్తుంది. సో కొంచెం ఎండ వచ్చింది కాబట్టి ఈరోజు లేట్ గా రావడం వల్ల బాగానే ఉంది. సో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉన్నాం, హాఫ్ ఆఫ్ ది వేనే మాకు వాకింగ్ కుదిరింది అనమాట. ఇంకొక హాఫ్ వచ్చేసి ఇలా మొత్తం అంతా తవ్వేశారు, పైప్ లైన్ రిపేర్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి మొత్తం ఇలా తవ్వడం వల్ల మాకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది ఈ వాకింగ్ ట్రాక్ అంతా. అది ఇప్పుడు 300 మీటర్స్ అలా నడవడానికి కుదురుతుంది అనమాట. ఆ స్ట్రెచ్ వాకింగ్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. మంజీరా వాటర్ పైప్ లైన్ ఇది, సో ఆ వాటర్ కనెక్షన్ కోసం మొత్తం పైప్ లైన్ వర్క్ అంతా జరుగుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి బయట పని వరకు మెయిడ్ వస్తుంది అనమాట, సో తను క్లీన్ చేసేసి ఉంచేసింది. ఇంకా నేనైతే మొక్కలకి నీళ్లు బిఫోర్ డే ఈవినింగ్ వేయడం మర్చిపోయాను, ఇంకా అందుకనే మార్నింగే మొక్కలకు నీళ్ళు అది వేసేసి ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. నాకైతే ఇంట్లో పనికి అయితే మెయిడ్ లేదు, మొత్తం A to Z వర్క్ ఇంటికి సంబంధించింది, అంటే ఇంటి లోపల సంబంధించింది అంతా కూడా నేనే చేసుకుంటాను. ఇది వచ్చేసి అగారో సుప్రీం వాక్యూమ్ క్లీనర్ అనమాట, రీసెంట్ గానే నేను పర్చేస్ చేశాను. సో దీని రివ్యూ కూడా నేను త్వరలోనే మీ అందరికి షేర్ చేస్తాను. ఇంకా ఈ వాక్యూమ్ క్లీనర్ తో వాక్యూమ్ చేసేసాక మనం మాప్ చేసినా సరే వాటర్ కూడా అంత మురికి ఏం అవ్వదు అనమాట, బాగానే ఉంటాయి. ఇంకా ఇంటి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక పూజ కోసం పువ్వులన్నీ కోసుకుని లోపల రెడీగా పెట్టుకుందాము స్నానం చేసి వచ్చే లోపల అని చెప్పేసి కోసుకుంటున్నాను అనమాట. మా గార్డెన్ లో కొన్ని పువ్వులే ఉంటాయి కానీ కలర్ఫుల్ పువ్వులు అయితే ఉంటాయి అనమాట. అన్ని కలర్స్ లో ఉన్న పువ్వుల్ని కలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో, ఆరెంజ్, రెడ్, పర్పుల్, పింక్, వైట్, ఇలాగ ఒక 7-8 కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని స్నానం కూడా చేసి పూజ కూడా చేసేసుకున్నాను. నా దేవుడి మందిరంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా నేను క్లీన్ సోల్ సిల్వర్ డిప్ అని చెప్పేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్న సిల్వర్ డిప్ లో ఇలా జస్ట్ ఇలా ముంచి తీస్తే చాలు, మనకి వెండి వస్తువులన్నీ చాలా తెల్లగా క్లీన్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఫైనల్లీ 10:30 అయ్యింది బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి.
కుకింగ్, క్లీనింగ్, వాకింగ్ అండ్ ఫైనల్లీ పూజ అన్ని కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయ్యింది. లాస్ట్ 3 మంత్స్ కూడా బిగ్ బాస్ నాకు బ్రేక్ఫాస్ట్ టైంలో మంచి కంపెనీ, కానీ ఇప్పుడు అది మిస్ అవుతున్నాను. సో ఖుషి మూవీ అయితే పెట్టుకొని ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే చేద్దాము అని అనుకున్నాను. ఇంకా చాలా మంది కామెంట్స్ లో నన్ను అడుగుతూ ఉన్నారు ఇంటిని ఎలా నీట్ గా మేనేజ్ చేస్తున్నారు, క్లీనింగ్ టిప్స్ అవన్నీ కూడా చెప్పండి అని చెప్పేసి. ఇంటి క్లీనింగ్ కోసం మెయిన్ ఫాలో అయ్యే ఒక మేజర్ రూల్ ఏంటి అంటే, ఇల్లు మొత్తం ఒకేసారి అంటే ఒక 2 డేస్ లోను 1 డే లోను కంప్లీట్ చేసేయాలి అని పెట్టుకోకూడదు. ఎప్పుడు వీలుంటే అప్పుడు హ్యాపీగా అలాగే ఏదో ఒక మూవీనో సాంగ్స్ వింటూ లీజర్ గా ఒక పార్ట్ ని క్లీన్ చేసుకోవాలి అన్నది అయితే సిస్టమేటిక్ గా ఫాలో అవుతాను. క్లీనింగ్ కోసం నేను ఇక్కడ ఒక డిఐవై లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక స్ప్రే బాటిల్ లో 3/4 దాకా వాటర్ ఫిల్ చేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ అండ్ 1 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, కొంచెం విమ్ లిక్విడ్ అది వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఈ రోజు ఈ క్రాకరీ యూనిట్ అంతా నీట్ గా సర్దేద్దామని అనుకుంటున్నాను. ఎంత దుమ్ముగా ఉందో చూడండి, చూడడానికి బయట నుంచి అంత నీట్ గానే కనిపిస్తుంది, కానీ నేను ఈ క్రాకరీ యూనిట్ క్లీన్ చేసి చాలా మంత్స్ అయ్యింది. సో ఫైనల్లీ ఈ రోజు దీనికి టైం వచ్చింది అనమాట. ముందుగా క్లీన్ చేసుకోవాలంటే మెయిన్ రూల్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఆ యూనిట్ లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టేసుకోవాలి, అప్పుడే మన పని ఈజీ అవుతుంది. నా దగ్గర ఏమి ఫ్యాన్సీ క్రాకరీ ఐటమ్స్ అయితే లేవు. ఎక్కువగా నేను జస్ట్ రెగ్యులర్ గా యూజ్ చేసే ప్లేట్స్, కప్స్, గ్లాసెస్ ఇవే ఉన్నాయి. సో అవి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసినప్పుడల్లా వాష్ చేసి పెడుతూనే ఉంటాను, కాబట్టి నేను దాన్ని ఇప్పుడేమి ప్రత్యేకంగా క్రాకరీని అయితే క్లీన్ చేయట్లేదు. సో జస్ట్ నేను ఈ షెల్ఫ్ ని క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ రోజుకి. ఒక రకంగా చెప్పాలి అంటే నా దగ్గర ఉన్న క్రాకరీ కలెక్షన్ చాలా తక్కువ, కాబట్టి నాకు మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో చూసారు కదా ఎంత దుమ్ము ఉందో, ఆ పైన షెల్ఫ్ మీద క్లీన్ చేసి ఒక్కసారి వైప్ చేస్తేనే. ఇంక ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న డిఐవై క్లీనర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా స్ప్రే చేసుకుని ఒక క్లాత్ ఇచ్చుకుని మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వెంటనే ఒక డ్రై మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చుకుని మళ్ళీ వెంటనే క్లీన్ చేసేసుకున్నాను. వాటర్ మార్క్స్ అవన్నీ ఏమీ లేకుండా. క్లీనింగ్ గురించి నాకు అనిపించే ఒక ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, మనకి ఓపుకుండి నచ్చి ఎంజాయ్ చేస్తూ చేస్తే కనుక ఇదొక థెరపీ లాగా పనిచేస్తుంది. ఇంకా క్లీనింగ్ చేస్తున్నంతసేపు మన మైండ్లోకి ఇంకా ఏ విషయాలు రావు, జస్ట్ అది క్లీన్ అవ్వాలి, ఎలా చేయాలి ఇదే ఆలోచన ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు అన్నిటి గురించి మర్చిపోతాము. అదే మనం ఒక స్ట్రెస్ కింద, బర్డెన్ కింద ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు చేయాలి అనుకుంటే కనుక అది నిజంగానే చాలా పెద్ద పనిలా కనిపిస్తుంది. మొత్తానికి నేను అనుకున్న టాస్క్ ఆ రోజుకి ఈ క్రాకరీ యూనిట్ క్లీన్ చేద్దాము అని ఫైనల్ గా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఈ ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మన టాస్క్ అకంప్లిష్. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, నేను అనుకున్న పని ఆ రోజు కంప్లీట్ చేయగలిగితే చాలు, ఇంకేదో పెద్ద థింగ్ అచీవ్ చేసేసన్నట్టే ఫీల్ అవుతా అనమాట. ఇంకా ఈ ఫోల్డబుల్ ఆర్గనైజర్ అనమాట, ఇది వుడెన్ ఆర్గనైజర్, దీని గురించి కూడా చాలా మందికి తెలుసు, నేను షార్ట్స్ లో షేర్ చేశాను. సో ఈ ఆర్గనైజర్ కూడా నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను, చాలా యూస్ అవుతుంది ఈ ప్లేట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి. నాకు ఒక వీడియో కింద కామెంట్ వచ్చిందండి, సో మీరు అన్ని వైట్ ప్లేట్స్ పెట్టేశాక తర్వాత బ్లాక్ ప్లేట్స్ పెడుతున్నారు కదా, ఆల్టర్నేటివ్ గా వైట్ అండ్ బ్లాక్ పెట్టండి, చూడడానికి ఇంకా బాగుంటాయి అని చెప్పేసి. సో నాకు ఆ కామెంట్ గుర్తొచ్చి నేను ఈ రోజు అయితే ఇలా వైట్ బ్లాక్ ఆల్టర్నేటివ్ గా ఇలా అరేంజ్ చేసి పెట్టాను అనమాట. ఇలా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే మనకు కూడా మళ్ళీ ఫ్రెష్ గా సర్దాము, నీకు ఆర్గనైజ్ చేసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో అందుకని కొంచెం చేంజ్ అయితే చేశాను. తర్వాత ఈ డైనింగ్ టేబుల్ ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట, జస్ట్ ఆ స్ప్రే చేసి క్లీన్ చేస్తే ఎంత దుమ్ము వచ్చిందో. రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా సరే దుమ్ము వచ్చేస్తుంది. అందరు అనుకుంటారు దుమ్ము ఏంటితే అసలు రాదేమో లోపలికి, అందుకే ఇంత నీట్ గా ఉంటాయేమో అని చెప్పేసి. అదేం లేదు, మీరే చూసారు కదా ఒక్కొక్క ప్లేస్ క్లీన్ చేసినప్పుడల్లా ఎంత దుమ్ము వస్తుందో. ఇంకా ఫైనల్ గా కింద ఫ్లోర్ కూడా ఒకసారి వాక్యూమ్ చేసేస్తున్నాను. ఈ వాక్యూమ్ అయితే ఈ మధ్యన నా రైట్ హ్యాండ్ అయిపోయిందండి, ఇది లేకుండా నాకు ఏ పని అవ్వట్లేదు. దీని ఫుల్ రివ్యూ కూడా త్వరలోనే మీ అందరితోటి షేర్ చేసుకుంటాను.
ప్రత్యేకంగా ఈరోజు ఈ క్లీనింగ్ పార్ట్ అంతా ఫుల్ వీడియోలో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలా మంది అడుగుతున్నారు క్లీనింగ్ మీరు వీడియోస్ చేయండి, సో మేము కూడా మోటివేట్ అవుతాం కదా, మాకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి. సో అందుకే ఈరోజు ట్రై చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా నా క్రోకరీ యూనిట్ అయితే మెరిసిపోతుంది, నాకైతే బాగా అనిపించింది. నాకు కూడా డైలీ వ్లాగ్స్ చేయాలంటే ఇష్టమేనండి, కానీ దానికి చాలా డెడికేషన్ ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ దాకా షూట్ చేసి, నైట్ ఎడిట్ చేసి, మార్నింగ్ కల్లా వీడియోని రెడీ చేసి రిలీజ్ చేయడం అంటే ఇంకా అది చిన్న టాస్క్ అయితే కాదు, డే అంతా వర్క్ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో వీక్లీ వన్స్ అయితే నేను ట్రై చేస్తాను ఇలా డైలీ వ్లాగ్స్ చేయడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30 అయితే అయ్యింది, ఇంకా మూవీ అయితే రన్ అవుతూనే ఉంది. ఇంకా కిచెన్ లో పనికి అయితే కొంచెం బ్రేక్ వచ్చింది, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ప్రిపరేషన్ వరకు కిచెన్ లో పెద్దగా పని అయితే ఏమి ఉండదు. ఇంకొంతసేపు మూవీ చూస్తూ ఒక ప్యాకింగ్ వచ్చింది అనమాట అమెజాన్ నుంచి, అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక మా వాడి చెప్పులకు వచ్చిన తిప్పలు అన్ని ఇన్ని కాదండి, ఒకసారి ఆర్డర్ చేసినప్పుడేమో చిన్న సైజ్ వచ్చినాయి, ఈసారి మళ్ళీ రీఆర్డర్ చేస్తే పెద్ద సైజ్ వచ్చినాయి. అలా అని షాప్కి వెళ్తే కిడ్స్ సెక్షన్ లో వీటి సైజ్ ఉండదు, అడల్ట్ సెక్షన్ లో కూడా వీటి సైజ్ ఉండదు. ఇక నేనైతే పట్టు వదలని విక్రమార్కురాల్లాగా మళ్ళీ ఆర్డర్ చేశాను, ఈసారైనా పర్ఫెక్ట్ సైజ్ రావాలని కోరుకుంటున్నాను, లేదంటే వాడికి ఏడుపు ఒకటే తక్కువ. స్కూల్ నుంచి వచ్చాక కూడా ఈ సైజ్ చెప్పులు చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకా ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ 1:00 కి మా లంచ్ టైం తోటి ఎండ్ చేసేస్తున్నాను. పాలకూర పప్పు అలాగే క్యాబేజీ కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.